మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఫారెస్ట్ అధికారులు మంచిర్యాల జిల్లా జెన్నారం కవ్వాల్ టైగర్ జోన్లో అభివృద్ధి కార్యక్రమాల గురించి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎఫ్టీఓ మాధవరావు మాట్లాడుతూ కవ్వాల్ టైగర్ జోన్ ఏర్పాటైనప్పటి నుండి నేటి వరకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. దీనివల్ల దేశంలో దీనికి మంచి గుర్తింపు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ టైగర్ జోన్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు మరియు పర్యాటక ప్రాంతం అభివృద్ధి సోలార్ ద్వారా వన్యప్రాణులకు నీటిని ఏర్పాటు చేయడం గడ్డి క్షేత్రాలు ఏర్పాటు చేయడం వాచ్ టవర్లు పలు అభివృద్ధి గురించి దేశంలోని కవ్వాల్ టైగర్ జోన్కి ఒక మంచి గుర్తింపు ఉందని అన్నారు. దానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని పులులు కవ్వాల్ టైగర్ జోన్లో ఆవాసం ఏర్పడే విధంగా అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరినీ మన కవ్వాల్ టైగర్ రిజర్వ్కి ఆహ్వానించడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే మనకి ఇప్పుడు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనము ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే మనం వేడుకలు జరుపుకుంటున్నాం. సో అందులో భాగంగానే ఈ ప్రోగ్రామ్ని మేము ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కవ్వాల్ టైగర్ రిజర్వ్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే మనం ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాము, సో ఎలా అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నాము అన్నీ, సో వాటన్నిటి మీద అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది. సో ఇందులో అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈజ్ ఏ ఇంపార్టెంట్ మీడియా ఫర్ కమ్యూనికేటర్, ఈజ్ ఎ కమ్యూనికేటర్ బిట్వీన్ ది గవర్నమెంట్ యాక్టివిటీస్ అండ్ ది పబ్లిక్. సో గవర్నమెంట్కి పబ్లిక్కి అనుసంధానకర్తగా పనిచేసేది మీడియా కాబట్టి, సో మన మిత్రులందరినీ ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి కవ్వాల్ టైగర్ రిజర్వ్లో గత కొద్ది సంవత్సరాల నుంచి మనము డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నాము. సో వాటిలో ఎలా చేస్తున్నాము ఏంటి, సో దానికి సంబంధించి మన మీడియా మిత్రులు సలహాలు కూడా తీసుకోవాలి. సో దీనిలో మీరు దీన్ని మనం మరింత ముందుకు తీసుకోవాలి అంటే అందరి సహకారం అవసరం. అందరం కలిసికట్టుగా మనం ముందుకు పోతేనే ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్కి ఒక మంచి పేరు మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఒక మంచి టైగర్ రిజర్వ్గా తీసుకెళ్ళాలి, దీనికి ఒక గుర్తింపు రావాలి. సో తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఉపాధి కలగాలి. ఎందుకంటే టైగర్ రిజర్వ్ డిక్లేర్ చేయడం వల్ల కొంతమంది కొన్ని వర్గాల వారు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి రెగ్యులేషన్స్ కానీ అంటే ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొన్ని సెక్టర్స్ ఆఫ్ పీపుల్ సఫర్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయాలు కల్పించడానికి మనకి ఏదైతే టూరిజం ద్వారా వచ్చేటువంటి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ కానీ లేదా ఈజీఎస్ ద్వారా కూడా చాలామందికి ఉపాధి కల్పించేదానికి, సో అన్ని రకాలుగా మనకు ఉన్నటువంటి అన్ని మార్గాలను కూడా మనం అన్వేషణ చేసి, సో దాని మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. సో దానిలో మీ సహకారాలు అవసరం పడతాయి. అందుకని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అందులో ఫారెస్ట్లో కొద్ది దూరం మనం వాక్ చేసినట్లయితే మనకు కూడా ఈ ఆ ఫీల్ అనేది అందరికీ వస్తుంది. సో మిమ్మల్ని భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఫారెస్ట్లో కొద్ది దూరం నడిపించడం కూడా జరిగింది. సో ఇక్కడ ఏవైతే యాక్టివిటీస్ చేస్తున్నామో అవి కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. మేము కూడా కొన్ని గత 2-3 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. గ్రాస్ ల్యాండ్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదంటే మన వాటర్షెడ్ మేనేజ్మెంట్లో ఎట్లయితే పర్కులేషన్ ట్యాంక్స్ ద్వారా ఎక్కువ వాటర్ని మనం ప్రిజర్వ్ చేసి, అంటే ఒక ఫారెస్ట్కే కాదు ఇది అడ్జాయినింగ్ అగ్రికల్చర్ సెక్టర్ కూడా మనకి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి అవసరం.